मुख्य प्रकृति एनजीओ कहीं प्रकृति एनजीओ सखी चाइल्ड लाइन रेनाई रेटी सखी सखी अने श्रीराम स्था की चौरस्था वो तरवा चाइल्ड लाइन अने मिशन कंपौंड मुंदर उ रेटी प्रकृति संस्था नड़को दीन मरी गत मूड नाग ने मन के अंदर तल करोना विषय में लाकडौन जी लाकडौन चाल मंदी मुख्य कूली नाली चेसकने वाल की चला कष्ट ने जीत वाल डेली पनचे ब्रतकत कारी कष्टने तीन कष्ट साजिक बाध्यता कोजु मरी गत वार पद रोज मैं मेम कहीसम 150 मंदिर फैमिली सैलक्टा ग्राम में 18 कुटाल सैलक्ट आ 18 कुटाल मरी गौरव एमएलए गार तो मरी जेडी चैरम गार सर्पंच गारोजु पदको वस्तु पदको वस्तु वालक कोई रोजल वालक तीन पड़ती मन को मरी जयश्री मैडम गार सीईओ प्रकृति एनजीओ की वो ये विधा एर्पट्ठे मरी దీన్ని ఏర్పాటు చేసేది జరిగింది దానికి ఇంత మంచి వారి అమూల్య సమయాన్ని మరి ఈరోజు మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది దానికి మరి మంచి సమయం ఇచ్చినందుకు వారందరికీ వందనాలండి సర్పంచ్ గారికి ఎంపీ గారికి అదేవిధంగా ఈ యొక్క పెద్దపల్లి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లందరికీ కూడా అదే ప్రోగ్రామ్ వస్తారని తెలియజేసి ఈరోజు కరోనా మనము ఫిబ్రవరి 1 నుంచి కూడా లాక్డౌన్ చేయడం ప్రజలకు పని కూడా దొరకని పరిస్థితి ఉంది కాబట్టి ఎందుకంటే వారు సేఫ్గా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికక్కడ పనులు కూడా నిలిపేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ఎన్జీఓ ప్రకృతి సంస్థ వారు ముందుకొచ్చి కొంత నన్న వారికి ఆసరా కల్పించే విధంగా ఈ ఒక నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేసినందుకు వారికి చాలా సంతోషం ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ కూడా ఇదే కాబట్టి పిల్లల్ని కూడా జాగ్రత్తగా మాస్క్ తప్పనిసరి భౌతిక దూరమే మనకు శ్రీరామ రక్ష కాబట్టి దీనికి మందు లేదు మందు వచ్చే వరకు మనది మనం ఆరోగ్యం కాపాడుకోవాలి పూర్తిగా లాక్డౌన్ ఇప్పుడు లేదు ఏ పనైనా కూడా ఇప్పుడు ఉపాధి హామీ పథకం ద్వారా గవర్నమెంట్ ఎవరికైనా కూడా అర్హులైన వారందరికీ కూడా కార్డు జాబ్ కార్డు వెంటనే ఇచ్చి వారికి ఉపాధి హామీ పథకం ద్వారా రోజుకు 230 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి అధైర్య పడాల్సిన అవసరం లేదు అది కూడా పని చేసుకొని మీ యొక్క కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది 12 కేళ్ళ బియ్యం కావచ్చు వారికి నగదు కావచ్చు ఎప్పుడు కూడా ఆకలితో అలమటించవద్దని చెప్పేసి ప్రభుత్వ ధ్యేయం కాబట్టి పిల్లలు కావచ్చు మరి పెద్దలు కూడా మీరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సరుకుల పంపిణీ చేసినందుకు ఎన్జీఓ ప్రకృతి సంస్థ వారికి అభినందనలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ఈ సంస్థ వారికి ధన్యవాదాలు ప్రకృతి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈనాడు సీఈఓ ప్రకృతి శ్రీమతి బొమ్మ జయశ్రీ గారి సూచన మేరకు మమ్మల్ని ఆహ్వానించిన ప్రతినిధులకు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న సంతోషం ప్రకృతి స్వచ్ఛంద సంస్థ ఈ కరోనా నేపథ్యంలో ఇప్పటికి కూడా కొంతమందికి ఉపాధి
ఉండడం లేదు ఆకలికి తోటి కొంతమంది ఉంటున్నారు అనే ఆలోచన తోటి ప్రభుత్వం ఇప్పటికే ఎంతో సహాయం చేసినా గానీ వాళ్ళకి దానికి తోడుగా వాళ్ళ నిత్యావసర సరుకులు ఇవ్వడాన్ని నిజంగా అభినందిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించిన కూడా ధన్యవాదాలు ప్రకృతి స్వచ్ఛంద సంస్థ ప్రకృతి స్వచ్ఛంద సంస్థ సిఓ బొమ్మ జయశ్రక్క గారు చాలా సంవత్సరాల నుంచి కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు దాంట్లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేశాం మరి ఇంతే కాకుండా మన జగిత్యాల పట్టణంలో మన ప్రజలందరూ తెలుసు ఒక 2-3 నెలల క్రితం పులగాని లక్ష్మి ఇంకొక పిల్లల్ని అనాథ చనిపోవడం జరిగింది ఆ అమ్మాయి నాగలక్ష్మి వాళ్ళ బిడ్డ షాప్లో పనిచేస్తూ ఉండే మరి తల్లి లేని పిల్ల ఇప్పటికే దాదాపు 17 సంవత్సరాలు వచ్చింది మరి అక్కడ ఇక్కడ ఉంచితే మంచిది ఉండదని చెప్పి ఆలోచన చేసి ఈ స్వచ్ఛంద సంస్థకు అనుబంధంగా ఉన్న స్వధార్ సంస్థలో అప్పుడు పీడీ మేమందరం కూడా మాట్లాడి చర్పించడం జరిగింది ప్రియతమ నాయకురాలు కవితక్క గారు కూడా ఆ విషయంలో ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని కోఆర్డినేట్ చేశారు అదేవిధంగా కేటీ రామారావు గారు కూడా దాని ట్విట్టర్ దృష్టిలో పెట్టుకుని వారు పిఏకి చెప్పి వీళ్ళ అకౌంట్ నెంబరు అవన్నీ కూడా ట్విట్టర్లో పెట్టడంతో చాలామంది దాతలు కూడా వారు సాయం చేశారు అంటే ఇప్పుడు ఆ అమ్మాయి సంరక్షణ ఈ స్వచ్ఛంద సంస్థ తీసుకుంటా ఉంది ఈ రకంగా ఎంతోమంది యువతులను ముఖ్యంగా ఈ సాధారణ సంస్థలు వారు చేసుకుంటారు అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేస్తుందో దాంట్లో కూడా పిల్లల సంరక్షణ కూడా వారు తీసుకుంటా ఉన్నారు మరి ఇలాంటి సమయంలో ప్రకృతి స్వచ్ఛంద సంస్థ వాటితో పాటుగా ఇవాళ నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడానికి ముందరికొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే కరోనా పైన ఇంతకుముందే నేను ముందర కార్యక్రమం చెప్పినట్టు కరోనానే ఇప్పటికీ మన పైన విజయం సాధిస్తూ ఉంది హైచేయిలో ఉన్నది మనం ఇంకా దానికి మందు కనుక్కోలేదు టీకాలు లేవు కాబట్టి ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కూడా అవసరం ఉన్నంత కాడనే మనం బయటకు వెళ్ళాలి మిగతా సమయంలో అనవసరంగా బయటకు వెళ్ళొద్దని కూడా సూచన చేస్తూ ఈనాడు ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి నన్ను జడ్పీ చైర్మన్ గారిని మిగతా నాయకులు పిలిచినందుకు మరొక్కసారి ప్రకృతి స్వచ్ఛంద సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ జై దొరికిందట కదా సార్ సార్ సార్